హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక ఉత్సాహవర్ధమైన ట్రెండ్ కనిపిస్తుంది. వరుస 7-8 రోజుల నష్టాలకు బ్రేక్ పడి మార్కెట్స్ మళ్ళీ వాళ్ళ లాభాల్లో కొనసాగుతున్నాయి. డేస్ హై దగ్గర ప్రస్తుతం మార్కెట్ కనిపిస్తుంది. 10,700 పాయింట్ల పైన నిఫ్టీ చాలా స్థిరంగా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం. 10,710 పాయింట్ల దగ్గర ఉంది, 70 పాయింట్లకు పైగా లాభంతో. అటువైపు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీతో పోల్చుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్ వరకు లాభాల్లో కొనసాగుతుంది. ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లోనూ కొనుగోళ్ల మద్దతు బాగా ఉంది. ఎస్పెషల్లీ మనకు పిఎస్యు బ్యాంక్స్ బ్యాంకింగ్ స్పేస్లో గెయిన్ అవుతుంటే రియాలిటీ మీడియా రంగ కౌంటర్స్లో కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా ఇవాళ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.25% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8% మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. సో ఒక్క ఈ ఆల్మోస్ట్ ఈ 7-8 డేస్ లాస్ట్కి ఇవాళ కొద్దిగా బ్రేక్ పడింది, బట్ మళ్ళీ ఇక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుందా ఆర్ఎల్స్ ఆ ఫాల్ ఆగిపోయినట్టే అంటేనే మాత్రం చెప్పడం కొద్ది కష్టమే. బట్ అదొక జస్ట్ ఒక రిలీఫ్ ర్యాలీ లాంటిది మాత్రమే కానీ, బట్ స్టిల్ మనకి వీక్నెస్ మరి కొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ 10,650 ఆర్ 600 లెవెల్స్ నుంచి 10,900 లెవెల్స్ మధ్య మేబీ మార్కెట్ మరికొద్ది రోజుల పాటు కొట్టుమిట్టాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్లో ఇమామీ ఇవాళ 15% దాకా పెరిగింది, బికాజ్ ప్రమోటర్స్ స్టేక్ తగ్గించుకుని అంటే 10% వాటా అమ్మి రుణ అంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న రుణాలను మెల్లిగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా థమ్స్అప్ ఇచ్చాయి. సో ప్రమోటర్స్ కాస్త చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ టైంలో బయింగ్ కొనసాగించవచ్చని చెప్పి కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ ఇచ్చాయి. దీంతో ఇమామీ ఇవాళ 15% దాకా పెరిగింది. వెల్స్పన్, గ్యాలక్సీ సర్ఫెక్స్టెంట్స్ అండ్ ప్రజ్ ఇండస్ట్రీస్ కూడా గత కొద్ది కాలం చాలా యాక్టివ్గా ఉంది. 100-110 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా 150 లెవెల్స్ వరకు రావడం చూస్తున్నాము. మేబీ ఇక్కడ ఒక పాజ్ తీసుకునే అవకాశం ఉంది. ప్రజ్ ఇవాళ కూడా 8-10% దాకా పెరిగింది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో కావేరీ సీడ్స్ ఒక 9% దాకా పడింది. హ్యాత్వే, సద్భావ్ ఇంజనీరింగ్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ క్రమంగా వీక్ అయిపోతూ వస్తుంది. ఇది కూడా 52 వీక్ లో టచ్ అవుతుంది. ఇవాళ కూడా 5% డౌన్. అటు ఇన్ఫోసిస్, టీసీఎస్ రెండు ఐటీ ప్యాక్లో 2% దాకా డౌన్ ఉన్నాయి. ఐబి వెంచర్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 3% దాకా మనకి నష్టాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ ట్రెండ్ అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫీసర్, ఆల్ ఆఫీసర్. సో అప్స్ అండ్ డౌన్స్ ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్నాయి. సో ఈ పాయింట్లో ఎలాంటి సెక్టార్స్ మీద అట్లీస్ట్ అంటే మనం రెగ్యులర్గా జనరలైజ్డ్గా ఫండమెంటల్ వ్యూ తీసుకుంటున్నాము, ఎనీ సెక్టార్ ఫోకస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ ఫార్మా కానీ, ఇప్పుడు దివీస్ ల్యాబ్స్ ఒకటి చూస్తున్నాము, ఐటీ సర్చెస్లో ఎలాంటి ఆధారాలు ఏం వాళ్ళకి ఏం దొరకలేదు, ఎలాంటి డిస్క్రిపెన్సీస్ లేవని చెప్పి యాజమాన్యం బయటకు వచ్చి చెప్పింది. సో కొద్ది ఆల్మోస్ట్ ఒక 2% గెయిన్స్తో దివీస్ ఉంది 1600 దగ్గర. సో ఎనీ స్పెసిఫిక్ వ్యూ అండ్ ఫార్మా సెక్టర్ కానీ ఆర్ఎల్స్ కెమికల్ స్పేస్లో కానీ ఏదైనా యాక్షన్ ఏ మేరకు ఉండొచ్చు, ఎనీ స్టాక్స్ దట్ యువర్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ రాడార్? యా, స్పెసిఫికలీ అంటే బోత్ ఫార్మా సెక్టర్ లుక్స్ అట్రాక్టివ్, కానీ ఫార్మాలో ఒకటి రెగ్యులేటరీ ఇష్యూస్ ఏదో ఒకరోజు న్యూస్ పరంగా వస్తూనే ఉన్నాయండి. ఇట్ కెన్ బి వన్ కంపెనీ టుడే, అనదర్ కంపెనీ టుమారో. సో రెగ్యులేటరీ షాక్స్కి తట్టుకుని ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం ఫార్మా అట్ దిస్ జంక్చర్ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని ఫార్మా స్టాక్స్, టాప్ ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా మోర్ దెన్ 50-60% కరెక్ట్ అయ్యాయి. సో ఆ కారణం మూలన బోత్ డొమెస్టిక్ ఓరియంటెడ్ ఫార్మా కంపెనీస్ కానివ్వండి ఆర్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్, మ్యాక్సిమం అమెరికా అండ్ యూరప్ ఎక్స్పోర్ట్స్ ఉన్న ఫార్మా కంపెనీస్ కూడా దే లుక్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకటి, వాళ్ళకి ప్రైజింగ్ పరంగా ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అనే అందరూ మేనేజ్మెంట్స్ వాళ్ళే వచ్చి చెప్పారు. సో ఇట్స్ నాట్ ఏ స్టాక్ మార్కెట్ గెస్ వర్క్. సో అదొకటి. రెండోది, ఎఫ్డిఏ వాళ్ళవి అబ్జర్వేషన్స్, రిపీట్ అబ్జర్వేషన్స్ అని మనం ఒకరోజు చూసామండి. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఆల్మోస్ట్ 30% డౌన్ అయ్యి అదే రోజు ఇట్స్ రికార్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ క్లోజ్డ్ అబౌట్ 4-5% డౌన్. సో ఇటువంటివి నేను మార్నింగ్ కూడా మెన్షన్ చేసినట్టు ఈ సోషల్ నెట్వర్క్స్లో కానివ్వండి, లేకపోతే అది ఒక చిన్న న్యూస్ ఐటమ్ ఏదైనా పబ్లిక్ డొమైన్లో వచ్చిన, ఇంటర్నెట్ హ్యాస్ రియల్లీ క్రియేటెడ్ అ హావాక్ ఇన్ మై ఒపీనియన్. అటువంటిది ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్లీ యూనో స్ట్రాంగ్ కంపెనీస్ అవి తట్టుకుంటాయండి. ఎంత స్ట్రాంగ్ కంపెనీస్ అంటే అవి దే హవ్ గాట్ ఏ ఫ్యూ డికేడ్స్ ఆఫ్ హిస్టరీ. సో ఇటువంటిది వన్ ఆర్ టూ ప్లాంట్స్లో ఏదైనా యూఎస్ఎఫ్డిఏ ప్రాబ్లమ్ ఉన్నా, వన్ ఆర్ టూ మాలిక్యూల్స్కి ఆర్ అండా అంటాం మనం డ్రగ్స్కి అక్కడ ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ అధిగమించి వాళ్ళు డెఫినెట్లీ దే విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అండి. సో ఫార్మా డెఫినెట్లీ లుక్స్ అట్రాక్టివ్. కెమికల్ స్పేస్లో చూస్తే మనకి అన్ని కెమికల్ ప్రైజెస్, నాట్ ద స్టాక్ ప్రైజెస్ ఆఫ్ కెమికల్ కంపెనీస్, అవన్నీ కూడా చైనీస్ మార్కెట్లో ఆంక్షలు చాలా విధించారు. పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అండ్ వేజెస్ పెరుగుతున్నాయి,
చాలా రకరకాల ప్రాబ్లమ్స్ మూలాన చైనీస్ కంపెనీస్ కెమికల్ కంపెనీస్ చాలా షట్ డౌన్ అయినాయి కొన్ని, అండ్ కెపాసిటీ కట్ డౌన్ కూడా చేశారు. దాని మూలాన మనకి ప్రైజింగ్లో అడ్వాంటేజ్ వచ్చి ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దే షార్ట్ అప్. సో అది ఒక ఫేజ్ అయిపోయింది. అది నౌ ఆల్ కెమికల్స్ ఆర్ ఆల్సో కరెక్టింగ్. అందుకని ఈవెన్ కెమికల్ స్టాక్స్ హ్యావ్ కరెక్టెడ్, సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది వాటిలో. ఇట్ అగైన్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండి. ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ కెమికల్స్ ఫార్మసిటికల్స్ ఇంక్లూడింగ్ లాస్ట్ 2 డేస్ నుంచి కొద్దిగా ఐటీ హాస్ బీన్ అ డ్రాగర్. సో ఐటీ ఆల్సో విల్ డూ వెల్. డొమెస్టిక్ సీన్కి వచ్చేసరికి డెఫినెట్లీ ఐ థింక్ బ్యాంక్స్, సమ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీస్లో మాత్రం యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. బట్ సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్. అక్కడ కూడా మనకి రెగ్యులేటర్ కానివ్వండి, లేకపోతే ఎన్పిఏ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఎన్బిఎఫ్సీ లెండింగ్, మ్యూచువల్ ఫండ్కి వీళ్ళు చేసిన లెండింగ్, ఎక్స్పోజర్స్ ఇన్ డిఫరెంట్ థింగ్స్, నెక్స్ట్ 6-12 మంత్స్ టైంలో అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అట్లీస్ట్ అడిషనల్ ప్రొవిజనింగ్ ఆఫ్ ఎన్పిఎస్ కూడా డెఫినెట్లీ తగ్గిందనే చెప్పాలి. ఇట్స్ ఆన్ ద డిక్లైన్ కర్వ్. సో వీటన్నింటిని తీసుకుంటే బ్యాంక్స్ ఆల్సో లుక్ రీజనబుల్లీ ఇంట్రెస్టింగ్. ఆల్ సెడ్ అండ్ డన్, ఒక్క సెక్టర్ అండి, క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత కొద్దిగా ఏదన్నా ఏ పార్టీ అయినా కాదండి అది పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే, అంటే రీజనబుల్లీ స్ట్రాంగ్ గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం ఐ థింక్ దేర్ విల్ బి ఏ ఫ్లడ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ బోత్ బై ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. సో ఆ కారణం వలన కొద్దిగా కాంట్రేరియన్ బెట్ తీసుకునే వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీలో ఐ థింక్ వన్ కెన్ డెఫినెట్లీ టేక్ ఎ బెట్. దెర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్, అందులో కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. సో అటువంటి వాటిలో కూడా ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ టేక్ ఎ స్మాల్ బెట్. పోస్ట్ ఎలక్షన్ యూ కెన్ ఇంక్రీజ్ ద బెట్. ఓకే, ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఆల్మోస్ట్ డేస్ 5 దగ్గర మార్కెట్స్ ప్రస్తుతం కోట్ అవుతున్నాయి. బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, 27,000 తీసుకుని మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ వెళ్తుంది. సో ఎనీ ట్రేడింగ్ బెట్స్? ఈరోజు ముఖ్యంగా మార్కెట్స్ మనం చూస్తే ఫస్ట్ ఒక 2 అవర్స్ మనం చూసాము స్టడీగానే ఉన్నాయి. అయితే లాస్ట్ ఒక 1 అవర్ నుంచి కూడా మార్కెట్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అంటే 30-35 పాయింట్స్ రేంజ్లో ఉన్న నిఫ్టీ కాస్త ఇప్పుడు 70+ పాయింట్స్ దాకా రావడం చూసాము. ప్రధానంగా అది ఈరోజు చూసుకుంటే బ్యాంక్స్ ఈరోజు ఎన్ని రోజులు బాగా వీక్ అయినా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐసిఐసిఐ కానివ్వండి, ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ బాగా ఈరోజు మనకి ర్యాలీ చూస్తున్నాము. దీనికి తోడు కొన్ని కొన్ని స్టాక్స్, మెటల్కి చెందిన స్టాక్స్ ఇవి కూడా చూసాము. లాస్ట్ ఒక 3-4 నెలలుగా మనకి బాగా వీక్గానే ఉన్నాయి. దాంట్లో ఈరోజు షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మెటల్స్లో కూడా కనపడుతుంది. బట్ ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది 80% అనుకోవడము, షార్ట్స్ అనేది కూడా కవర్ కావడానికి అవకాశం ఉన్న ర్యాలీ అనమాట. ఇది వన్స్ షార్ట్స్ అని కవర్ అయినాక మళ్ళీ నిఫ్టీకి కొంత రెసిస్టెన్స్ అనేది నేను అనుకోవడం 10,780 నుంచి 10,800 ఆ లెవెల్లో నిఫ్టీ ఫ్యూచర్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక మనం మార్నింగ్ అనుకున్నాం 10,720 ఆ లెవెల్ కొంచెం రెసిస్టెన్స్ అనేది దాటింది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ నిఫ్టీకి 10,780-7,800 క్లోజర్గా అక్కడికి వచ్చి మళ్ళీ ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడర్స్ మనం లాస్ట్ కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాము. అందులో భాగంగా కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ ఈరోజు ఎస్కార్స్ చూస్తే ఒక 3% దాకా గెయిన్స్లో ఉంది, దాన్ని రేపు సెల్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఇండిగో ఇంకా ఈరోజు రికవరీ కాలేదు, బట్ రేపు ఎల్లుండిలో ఇండిగోలో ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా దాన్ని సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి, ఇది కూడా మనకి వీక్ వికెట్ మీద ఉంది. ఈరోజు దీంట్లో మంచి ర్యాలీ వచ్చింది, 274-275 ఆ లెవెల్స్ రేపు కానీ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ వచ్చి ఆ లెవెల్స్ దొరికితే దాన్ని 278-280 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. డౌన్ సైడ్ కానీ చూసుకుంటే మళ్ళీ ఇది 256 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం రేపు ఈరోజు ఎటువంటి పొజిషన్స్ తీసుకోవద్దండి. రేపు మార్నింగ్లో 27,000 ఒక ఇక్కడ అంటే ఈరోజు ప్రస్తుతానికి 27,030 ఉంది, ఒక 60-70 పాయింట్లు గ్యాప్ అప్ వస్తే, ఒక 100 పాయింట్ అట్లా వస్తే దాన్ని కూడా సెల్లింగ్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా తీసుకోవచ్చు. ఓకే, మీ దగ్గర ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ టైంలో మీరు చూస్తున్నారు? ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ అడ్వైజెస్? సో ఫ్రైడే రోజు బిగిన్ అయిన మైనర్ కౌంటర్ వేవ్ అన్నది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ రేట్లో ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి బ్యాంక్స్ ముఖ్యంగా వీక్ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్లో రాబోయే 2-3 డేస్లో ఒక డౌన్ సైడ్ మూమెంటం అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్ పర్పస్లో దాంట్లో షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళచ్చు.
సో నిఫ్టీ పరంగా గమనిస్తే 10,635 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఆ సపోర్ట్ కనుక మనకి బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 10,540 వరకు నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ కౌంటర్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఎండింగ్ లేదంటే రేపు ఫస్ట్ అవర్ నుంచి ఈ సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్స్ని అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్ దగ్గరలో వచ్చింది కాబట్టి ఈ రేంజ్ దగ్గర నుంచి షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సతీష్. హలో సార్, అడగండి సతీష్. డైరీ ప్రోడక్ట్స్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఉంటుందండి. డైరీ ప్రోడక్ట్స్ కి రేట్లు ఇన్ఫ్లేషన్ లింక్ ఉంటుంది. డైరీ ప్రోడక్ట్స్ కి ఇన్ఫ్లేషన్ తో లింక్ ఉంటుందని అడుగుతున్నారా? అవునండి. పరాగ్ మిల్క్ కి రేట్లు తీసుకోవచ్చు. ఓకే, పరాగ్ మిల్క్ ఇన్ఫ్లేషన్ అన్ని పారామీటర్స్ ఆర్ అన్ని వస్తువులను కన్సిడర్ చేసి ఇన్ఫ్లేషన్ డిసైడ్ చేస్తారు. పరాగ్ మిల్క్స్ అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఇది. యా, ఐ థింక్ ఇట్స్ టూ మయోపిక్ ఏ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అండి. సో ఇన్ఫ్లేషన్కి గురి అవుతుందా పరాగ్ మిల్క్ ఆర్ ఎనీ అదర్ డైరీ ప్రోడక్ట్స్? డెఫినెట్లీ అన్నిటికీ ఇన్ఫ్లేషన్ అనేది వర్తిస్తుందండి. ఆల్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్, ఇట్ క్యాన్ బి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ డైరీ ప్రోడక్ట్స్, అన్నిటికీ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఉంటుంది. బట్ ఇన్ఫ్లేషన్ గత 1-1.5 ఇయర్గా ఎంటైర్ ఆర్బీఐస్ ఫిగర్స్ ఆర్ దేర్ అనాలిసిస్ ఆర్ దేర్ టార్గెట్స్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ హేవైర్. సీరియస్ మిస్టేక్స్ చేశారనే చెప్పుకోవచ్చు ఆర్బీఐ వాళ్ళు. సో ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే స్టాటిస్టిక్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ సో బిలీవబుల్. సో అంత లెవెల్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ డైరీ ప్రోడక్ట్స్ ఇన్ జనరల్ అంతగా పెద్ద కంపెనీస్ ఏవైతే వాల్యూ యాడెడ్ డైరీ ప్రోడక్ట్స్ అంటున్నారు అందరూ కూడా, అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ నార్మల్ మిల్క్ అంటే మేబీ ఘీ కానివ్వండి, చీజ్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఆర్ ఇటువంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్కి వెళ్తున్నాము. సో మా ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని చెప్పి అందరు చెప్తున్నారు. కానీ డెఫినెట్లీ ఐ థింక్ దెర్ ఇస్ ఇంటెన్స్ కాంపిటీషన్. చాలా పెద్ద మల్టీనేషనల్స్ వస్తున్నారు. ఇట్స్ డిఫికల్ట్ టు మేక్ మనీ ఇన్ దట్ అండి. సో యూ విల్ జస్ట్ గెట్ ఏ మీనింగ్ఫుల్ రిటర్న్. అంతకంటే పెద్ద మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ షేర్స్ కాదు. ఎక్కడన్నా మీరు ఆల్రెడీ కొనుంటే మాత్రం ఒక 10-12% ప్రాఫిట్ వస్తే డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్. మేబీ రెగ్యులర్ కూరగాయలు చేంజ్ అయినట్టు కూడా పాల ధరలు పెద్ద మార్పు ఉండదు. అట్లీస్ట్ 6 మంత్స్ వరకు పాల ప్యాకెట్ 20 రూపాయలు 22 రూపాయలు ఉంటే అదే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ పాటు కొనసాగుతుంది. యాక్చువల్లీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిఫ్లేషన్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్ అండి. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇటువంటి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ దాట్ ఇంక్రీజ్, ఎందుకంటే ఆల్ డైరీ ఫార్మర్స్ ఆర్ క్యాటిల్ ఓనర్స్ వర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మనం జనరలైజ్ చేయడానికి కూడా లేదు. ఆ మిల్క్లో కూడా దేర్ ఆర్ 10 or 20 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్క్స్. సో ఈ లెవెల్లో ఐ డోంట్ థింక్ అనాలిసిస్ డెఫినెట్లీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు బై సమ్ డైరీ కంపెనీ స్టాక్స్. రాజమండ్రి నుంచి పాపారావు మరో కాలర్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. శేషు గారు బాలకృష్ణ ఇమామి ఇప్పుడు ఈ రేట్లో కొనస్తా అని ఒకటండి, గ్రాఫైట్ ఇండియా ఎవరేజ్ చేసుకోవచ్చు? బాలకృష్ణ అండ్ ఇమామి వాళ్ళు బాగా పెరిగింది బికాస్ ఆఫ్ సమ్ న్యూస్. బాలకృష్ణ మాత్రం అక్కడక్కడే కొట్టుమిట్టాడుతుంది. అంటే బాలకృష్ణ అంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే బాగా పడిన స్టాక్ అని చెప్పాలండి. ఎందుకంటే ఇది ఒక ఇన్ని రోజులు కూడా అవుట్ పర్ఫామ్ చేసింది. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా చూసుకుంటే మనకి ఈ స్టాక్లో బాగా డౌన్ ట్రెండ్ అనేది ఉంది. దానికి తోడు రిజల్ట్ కూడా దీంట్లో అంత బాగా రాలేదండి. అది కూడా ఒక కారణం. దీనికి తోడు మనకి చూస్తున్నాము ఒక ఇండెక్స్ స్టాక్స్ని పక్కన పెడితే మిగతా అటు లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నింటిలో కూడా ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది స్టెప్ బై స్టెప్గా మనం చూస్తున్నాము. దానిలో భాగంగా ఈ స్టాక్ కూడా బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు బాలకృష్ణ ఇండస్ట్రీస్ని కొనుక్కోమని చెప్తాను. అయితే మనకి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కొంత ఆటోమొబైల్ సెక్టర్ పరంగా వీక్ ఉంది. అది వీక్ ఉంటే ఆటోమేటిక్గా ఇటువంటి స్టాక్స్ కూడా కొంచెం దాని ప్రభావం దీని మీద పడి ఇవి కూడా వీక్ ఉండొచ్చండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే డెఫినెట్గా డౌన్ ట్రెండ్ ఉంది. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనుక్కోమని చెప్తాను. లాంగ్ టర్మ్కి అది కూడా 2 at least 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే 2-3 బయింగ్ పాయింట్లు పెట్టుకుని కొనండి. మళ్ళీ ఇది 800 బిలో వచ్చి న్యూ లోస్ని ఒకసారి హిట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి టెక్నికల్ పరంగా.
ఫండమెంటల్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఒక క్వార్టర్ రిజల్ట్ తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉన్నాయి. తర్వాత ఇమానీ విషయానికి వస్తే, ఇది ఇమామీ విషయానికి వస్తే ఇది ఈ రోజు పెరిగింది, బట్ దీని ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్, ఇన్ని రోజులు డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాకు. బట్ అంత నేను దీన్ని సజెస్ట్ చేయనండి, దీనికన్నా మీరు అంటే కన్జర్వేటివ్గా ఉంటుంది, పెద్దగా మీకు అప్ సైడ్ ఉండకపోవచ్చు, డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఐటీసీ లాంటి స్టాకు ఇదేంటంటే, ఇమామీ అనేదంటే ఉన్న పర్సనల్ కేర్ స్టాక్స్లో బాగా వొలటాలిటీ ఉన్న స్టాక్ అండి, కొంచెం స్పెక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. దీని అయితే అంత నేను ఇన్వెస్ట్మెంట్కి రికమెండ్ చేయను. భాస్కర్ మరో కాలర్ అడగండి. భాస్కర్ గుడ్ ఆఫ్టర్నూన్. అలా సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఫెడరల్ బ్యాంక్, ఆర్బిఐ బ్యాంక్ ప్రజెంట్ రేట్లో బై చేస్తే కొద్దిగా ఆగి ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు పిక్ చేసుకుంటే ఇక్కడ? ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆర్బిఐ బ్యాంక్. సూర్యగారు ఎన్ని టేక్? సో మీరు చెప్పిన రెండు స్టాక్స్ హయ్యర్ లెవెల్స్లో నుంచి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయండి. సో ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే రీసెంట్గా 70 రూపీస్ దగ్గర నుంచి చిన్న బౌన్స్ వచ్చింది, అయినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోతుంది, మళ్ళీ 100 రూపీస్ దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో రాబోయే రోజుల్లో కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ ట్రేడింగ్ పర్పస్లో అయినప్పటికీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ బయింగ్కి ట్రై చేయాలి, తప్ప హయ్యర్ లెవెల్స్లో ఉన్నప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. పూణే నుంచి సాయి మరో కాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నా దగ్గర సింటెక్ షేర్స్ ఉన్నాయండి 10,000. సింటెక్స్ 20 రూపీస్ మీద ఇప్పుడు యావరేజ్ అయితే ఏమి వద్దండి. మీరు ఒక టైంలో మనం చూసుకుంటే సింటెక్స్ ఇండస్ట్రీస్ కూడా బాగా పెరిగింది, తర్వాత అక్కడి నుంచి కూడా స్టాక్ ఈ సింటెక్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయినాయండి, అన్నీ కూడా మల్టీ ఇయర్ లోస్కి టచ్ అవుతున్నాయి. మీరు ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, యావరేజ్ చేయకండి. నేను అనుకోవడం నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఏమన్నా ఇటువంటి స్టాక్స్లో మీకు అవకాశం వస్తే మీ రేట్ వచ్చి అక్కడ నుంచి మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. ప్రస్తుతానికైతే యావరేజ్ మాత్రం వద్దు, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. శ్యామ్ మరొకాలు. హలో అడగండి శ్యామ్ గారు. నమస్తే అండి. సాయి గారు నమస్కారం అండి, చెప్పండి. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామా అండి? ఓకే, మ్యూచువల్ ఫండ్ లో అంటే మీకు ఏంటి స్కీమ్స్ ఏమైనా తెలుసుకుందాం అనుకుంటున్నారా? హలో, మీరు ఏంటి నెలలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే సార్. అవునండి అవునండి, సిక్కింగ్ మెథడ్లో మంత్లీ సార్. ఎనీ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ పద్ధతిలో వై, బికాస్ ఈ మధ్య ఈ ఫండ్ నేమ్స్ చేంజ్ అయిన తర్వాత పెద్దగా ట్రాకింగ్ తగ్గిపోయింది. నో ఐ అండర్స్టాండ్, బట్ అంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండి. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫండ్స్ లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్లో, అండ్ జనరలీ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ప్రొఫైల్ మీకు అట్లీస్ట్ 10 ఇయర్స్ ప్లస్ ఉంటే మాత్రం 5 to 10 ఇయర్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ హారైజన్ ఎస్ఐపి మోడ్లో చేయాలనుకుంటే ఒక స్మాల్ క్యాప్ ఫండును మిడ్ క్యాప్ ఫండ్ కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. జనరలీ మల్టీ క్యాప్ ఫండ్లో అబౌట్ 20 to 25% బట్టి, ఇన్ కేజ్ యు ఆర్ యూనో ఏజ్ పరంగా మీరు అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ యూనో 45 plus or 50 plus, మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అబౌట్ 50 to 60% లార్జ్ క్యాప్లో పెట్టండి. సో వాటిల్లో మీరు ఏ సైట్లో కొట్టినా కానీ 5-star రేటెడ్ లార్జ్ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని కొడితే వస్తుంది. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి, అలాగే యూనో టాప్ 100 funds ఆఫ్ మేబీ HDFC ఆర్ బిర్లా సన్ లైఫ్, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి వాటిలో డెఫినెట్లీ పెట్టచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈజీగా కొట్టంగానే తెలుస్తుంది, 5-star రేటెడ్ ఫండ్స్ చూసుకుని మీరు 1 or 2 funds ఇన్వెస్ట్ చేయాలి. మేబీ మీరు అన్నట్టు యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఫోకస్డ్ ఈక్విటీ లాంటివి బాగా పర్ఫామ్ చేస్తున్నట్టున్నాయి 5-star రేటెడ్ ఫండ్స్ జాబితాలో. సో ఒకసారి ఏదైనా వీలుంటే మెయిల్ పెట్టండి మీ ఏజ్, ప్లస్ మీరు ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మంత్లీని, సో దట్ మీకు ఇంకా బ్రీఫ్గా ఇంకా డీటెయిల్డ్గా మీకు సమాధానం చెప్పేందుకు అవకాశం దొరుకుతుంది మాకు. కుమార్ మరో కాలర్ ఉన్నారు. హలో అడగండి కుమార్. హలో సార్, ఓఎన్జీసీ ఉన్నాయి సార్, మరి 330 రూపాయలు రేట్లో కొన్నాం. ఓకే, చాలా రికవర్ అవుతుందా? 330 కొన్నాం షేర్, 2 షేర్లు చేయకముందు. ఓకే,
ఇది కూడా వీక్ అయిపోతూ వస్తున్న స్టాక్ ఇది ఓఎన్జీసీ, పెద్ద అంత ఫ్యాన్సీ రిటర్న్స్ అయితే ఏం లేవు. ఇక ముందు కూడా రావండి, ఎందుకంటే ఓఎన్జీసీ వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఎ ఫ్యూ ఇయర్స్. సి జనరలీ యూనో ఓఎన్జీసీ వాజ్ కంప్లీట్లీ ఏ గవర్నమెంట్ కంట్రోల్డ్ ప్రోడక్ట్లో ఉన్న కంపెనీ అండి. సో అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ కానీ, ఒకవేళ అది ఏదో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అయినా కానీ, అది చాలా హై ప్రైజెస్కి రీసెంట్లీ క్రూడ్ వెళ్ళి లాస్ట్ 3 to 4 months నుంచి కరెక్షన్ మొదలైంది. బట్ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్కి ఐ డోంట్ థింక్ డెఫినెట్లీ వాటికి వచ్చే అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్లో అట్లీస్ట్ సమ్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఈజ్ స్టిల్ సబ్సిడైజ్డ్. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ద ప్రోడక్ట్ ఉంటుందో ఆ కంపెనీలో షేర్ హోల్డర్కి రిటర్న్ ఎప్పుడూ రాదు. సో ఇన్ మై ఒపీనియన్ మీరు లాస్ అయినా కానీ ఐ థింక్ యూ షుడ్ బుక్ అండ్ కమ్ అవుట్. లాస్ట్ కాలర్ ఒకటి నారాయణ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, అడగండి నారాయణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను హైదరాబాద్ కంపెనీ వివిమెడ్ గురించి మాట్లాడదామని. ఓకే, 1.5 years back ఐ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్ ఇన్ వివిమెడ్ అనమాట. ఓకే, వాళ్ళు చూస్తే బాగా లాస్ట్ 1 year నుంచి బాగా పడిపోయింది. ఏంటి దీని ఫ్లక్చుయేషన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ అని తెలుసుకుందాం. మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారు వివిమెడ్ ని? నేను అరౌండ్ 85 లో తీసుకున్నానండి. ఇట్ నౌ 20 ఇయర్స్. సో 75% ప్రిన్సిపల్ ఏడే ఎరడ్ అయిపోయింది వివిమెడ్ ఎనీ టేక్? ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నామంటే చిన్న స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఈవెన్ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది లాస్ట్ ఒక 1.5 years చూసాము. లైక్ ఈవెన్ సన్ ఫార్మా కానివ్వండి, లూపిన్ లాంటిది, ఈవెన్ లాస్ట్ ఫ్యూ డేస్గా ఈవెన్ గ్లెన్మార్క్ లాంటి స్టాక్స్లో కూడా. ఇంకా వివిమెడ్ లా విషయానికి వస్తే ఇది ఫండమెంటల్స్ పరంగా అంత గొప్ప స్టాక్ కాదండి. అప్పుడు ఆ టైంలో మీరు తీసుకున్న టైంలో దీంట్లో ఒక స్పెక్యులేషన్ పరంగా మనకి బాగా యాక్టివిటీ జరిగింది. మీరు అన్నట్టుగా ఈ స్టాక్ కూడా బాగా పెరిగిందండి. ఇది కూడా ఒక 40-50 rupees నుంచి నేను నాకు తెలిసి 140 దాకా వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ ఉంది. లాస్ట్ 1.5 years బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. గొప్ప ఫండమెంటల్స్ లేవు, చాలా చిన్న సైజ్ కంపెనీ అండి. వీళ్ళ బిజినెస్ పరంగా కూడా పెద్దగా అంత గొప్ప ఫ్యూచర్ అయితే ఈ స్టాక్కి ఉంటుంది అయితే నేను అనుకోను. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఫార్మా అనేది కొంచెం నెక్స్ట్ 1.5 years బాగుండొచ్చు, 2 years కూడా వరకు బాగుండొచ్చు. అదొకటి సెంటిమెంట్ దీనికి కొంచెం పాజిటివ్ ఉండొచ్చు. ఏమాత్రం ర్యాలీ వస్తే మీరు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. సో ప్రమోటర్ స్టేక్ కూడా ఆల్మోస్ట్ 30-35% మాత్రమే ఉంది కంపెనీలో. సో అది గొప్పగా అనిపించట్లేదు కంపెనీ ఫండమెంటల్స్ అవి చూస్తున్నా కూడా. సో మనకి సమయం మించిపోతుంది, ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమాన్ని వైండప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.